Hi guys, welcome to my channel name Mr. Craft Me. ఈ రోజు ఈ వీడియో అయితే కౌఫామ్ అయితే ఎలా చేయాలో చెప్పబోతున్నాను. అందుకన్నా ముందు చిన్నవాళ్ళు కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. అండ్ ఈ వీడియో చివరిదాకా చూడండి. చివరిలో అయితే నేనైతే కోడ్ అయితే చెప్తాను. ఆ కోడ్ అయితే మీరు కామెంట్లో పెడితే మీరు చివరిదాకా చూడండి, నేను నేర్చుకుంటాను. ఓకే, ముందుగా ఇగోండి కౌఫామ్ అంటే ఇదే. చాస్లో చూసినట్టు అది ఉంది, ఫుడ్ కూడా ఉంది. ఇక్కడ నేను డిస్ప్లేర్ యూస్ చేశాను, అవన్నీ అలా చూపించాను. ఇప్పుడు చూడండి, బోల్డ్ ఉన్నాయి. అంటే మీకు చూడబడ్డం కోసం చేశాను. ఇక్కడ చూడండి, అలాగా అంటే కౌస్ చూపిన కొద్ది సర్టెన్ టైంలో కట్ అయిపోతుంది. సార్ వెళ్ళి బటన్ నొక్కాయని చూసండి, నేను చూసారా తుల్లిపోతున్నాయి. చేసుకున్నాను, చాలా ఎక్కువ వేసినట్టు ఉన్నాను నేను. సరే గాయస్, ఇది ఎలా చేయాలో చూద్దాం. గాయస్ ఇప్పుడైతే ఎలా చేయాలైతే మనం అయితే ఒకసారి చూసేద్దాం. నేనైతే ఐటమ్స్ అయితే గ్యాదర్ చేసేసాను. ఓహో నో, జస్ట్ తీసుకోలేం మర్చిపోయాను. జస్ట్ అయితే ముందుగా జస్ట్ అయితే ఇలా ప్లేస్ అంటే డబుల్ జస్ట్ కానీ డబుల్ జస్ట్ పెట్టుకోవచ్చు. అందంగా నేను పెట్టాను, సింగిల్ జస్ట్ పెట్టుకోవచ్చు. మనమే సింగిల్ జస్ట్ పెట్టుకొని స్నేక్లకు వెళ్ళి హాపర్ అయితే దానికి తగిలించాలి. ఆ తర్వాత ఇక్కడైతే ఒక బ్లాక్ అయితే పెట్టుకోవాలి. బ్లాక్ అయితే పెట్టుకున్న తర్వాత స్నేక్ అంటే డిస్పెన్సర్ అయితే పెట్టాలి. డిస్పెన్సర్లో అయితే మనం అయితే వాటర్ ప్యాకెట్ అయితే పెడుతున్నాము. ఈ పక్కన అయితే ఒక స్విచ్ అయితే పెట్టుకున్నాము. స్విచ్ నొక్కగాన వాటర్ ప్యాకెట్ అయితే అవుతుంది. వాటర్ ప్యాకెట్ ఎంప్టీ అయిపోతుంది. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయగానే స్విచ్ ఆఫ్ చేయగానే అయితే మళ్ళీ అయితే వాటర్ ప్యాకెట్ అయితే లోపల లాన్కి అయితే వచ్చేస్తుంది. గాయస్ ఇప్పుడైతే స్లాబ్ అయితే తీసుకొని స్నీక్లోకి వెళ్ళి ఇంకా ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక స్లాబ్, ఇక్కడ ఒక స్లాబ్, ఇక్కడ ఒక స్లాబ్, ఇక్కడ స్నీక్లోకి వెళ్ళి ఇక్కడ ఒక స్లాబ్, ఇది పెట్టుకోవాలి. ఇక్కడ స్లాబ్ ఉందనుకోండి, ఇది కూడా యాక్సెస్ చేయడం అవుతుంది. చెస్ట్ కూడా యాక్సెస్ చేయడం అవుతుంది. గాయస్ సారీ గాయస్, వాయిస్ అయితే బాగా రాదు. నేనైతే రిలేటివ్స్ ఇంట్లో ఉన్నానని చెప్పాను మీకు ఆల్రెడీ ఇంత లోపల. అందుకనే ముందు బయటికి వెళ్ళకుండా మనం ఇక్కడ బ్లాక్ పెట్టుకుందాం. ఎలా ఉంటుంది మీరు అండర్గ్రౌండ్లో చూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఇదే నేను నేను ఎక్స్ వేస్తున్నాను, మీరు తెచ్చుకోవచ్చు. నేను ఫ్లాట్లో ఉన్నాను వెతుక్కుంది లేదు, అందుకే నేను ఇలా చేస్తున్నాను. గాయస్ సౌండ్ వస్తుంది. ఆ తర్వాత మనమైతే ఫ్రింజ్ అయితే తీసుకోవాలి. ఫ్రింజ్ అయితే తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. మీరు పెట్టుకొని ఫ్రింజ్ అయితే ఎరగొట్టాలి. ఓ సారీ, స్లాబ్ అయితే బ్రోక్ అయిపోయింది. ఇలా పెట్టుకోవాలి గాయస్. మనకైతే సడన్ టైంలో అయితే మనకైతే అలాగా ఒక్కొక్కటిని అయితే చంపుతాయి, చచ్చిపోతాయి. ఎందుకంటే టైట్లీ ప్యాక్డ్ కదా. ఈలోపు మనం ఫీడ్ చేయాలంటే ఈ బటన్ నొక్కి మీదకి వస్తుంది. అంటే ఎక్కువ కావాలి, ఎక్కువ మనం అలా ఎక్కువ చేసుకోవడమే. చిన్న బాగా చిన్న పిల్లలు వస్తాయి. ఇల్లు ఫీడ్ చేశాక బటన్ నొక్కేసి కింద వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత పిల్లలు పుడతాయి, అలా పెద్ద అవుతాయి. అలా మనం చేసేయచ్చు గాయస్. ఇంతే గాయస్, ఇదే మన కౌ ఫామ్. గాయస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి గాయస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే, బాయ్. ఓకే బాయ్.